ఫ్రెండ్స్, మనం కరివేపాకు కారపొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కట్ట, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ సరిపడా, చింతపండు చిన్న సైజు నిమ్మకాయ అంత, చిన్నపాయలు 6 పీసెస్, ఎండుమిరపకాయలు కారానికి సరిపడా. తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనం ఎండుమిరపకాయలను వేయించుకుందాం. మన మిరపకాయలు వేగాయి, ప్లేట్లో తీసుకోండి. మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని జీలకర్ర, మిరియాలు, ధనియాలు వేయించుకోండి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేగాయి మనం 1 ప్లేట్లో తీసుకుందాం. మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మనం కరివేపాకు వేయించుకుందాం. కరివేపాకులో వాటర్ లేకుండా నీట్గా డ్రై అయ్యే విధంగా మనం వేయించుకోవాలి. కరివేపాకులో వాటర్ ఏమి లేకుండా పూర్తిగా డ్రై అయ్యే విధంగా మనం వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా నీట్గా ఫ్రై అవుతుంది. 1 ప్లేట్లో తీసుకొని కూల్ అవ్వనివ్వండి. ముందుగా మనం ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు మిక్సీ పట్టుకుందాం. ఇవి మరి మెత్తగా పట్టకుండా మనం బరకగా పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఉప్పు, చింతపండు, చిన్నపాయలు యాడ్ చేసుకోండి. ఇందులో ఒకేసారి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మన కరివేపాకు పౌడర్ని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన కరివేపాకు కారం ఏ విధంగా తయారు చేయాలో మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.